ఇరుగు పొరుగు వాళ్లకు భేదాభిప్రాయాలు వస్తే గొడవలు పెట్టుకుంటారు. అలా కాకుంటే కొట్టుకొని కేసుల వరకు వెళ్తారు. ఇలా మనం రోజుకు ఎన్నో చూస్తూనే ఉంటుంటాం. కానీ తాజాగా యూకేలో జరిగిన ఓ గొడవను చూస్తే మాత్రం షాక్ అవుతారు. పక్కింటి వాళ్లతో గొడవ పెట్టుకుని ఆ కోపాన్ని పాపం చెట్టుపై చూపించారు. ఆ చెట్టును సగానికి పైగా కత్తిరించారు. పొరుగింటి వారు చేసిన పనిపై ఓ పక్క విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఆ చెట్టు ఫోటో మాత్రం అందరినీ ఆకట్టుకుంటూ ప్రస్తుతం వైరల్గా మారింది. అసలు విషయానికి వెళితే ఉత్తర ఇంగ్లాండ్లోని భారతీయ సంతతికి చెందిన భారత్మస్త్రి కుటుంబం నివసిస్తోంది. అయితే వారి ఇంటి ఆవరణలో అకోనిఫర్ జాతి చెట్టును పెంచారు. ఇది చాలా పెద్దగా పెరిగింది. పొరుగింటి వారి సరిహద్దు వైపు కూడా వాలింది. అయితే ఈ చెట్టుపై కొన్ని పక్షులు గూళ్లు కట్టుకున్నాయి. పొరుగింటి వారి సరిహద్దుపై ఉన్న కొమ్మలకు గూడు పెట్టి పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నాయని తరచుగా మిస్త్రీతో గొడవలు పెట్టుకుంటున్నారు. అయితే ఈ చెట్టు చాలా ఆకర్షణగా ఉందని, చెట్టుపై పక్షులు గూళ్లు పెట్టడం సహజమేనని భారత్ మిస్త్రీ ఎన్నోసార్లు సర్ది చెప్పారు. అయినా పొరుగింటి వారి కోపం మాత్రం తగ్గలేదు. పైగా భారత్ మిస్త్రిని ట్రీ సర్జన్ అంటూ హేళనగా మాట్లాడేవారు. దీంతో మిస్త్రీ చాలా అసంతృప్తికి గురయ్యేవారు. ఈ నేపథ్యంలో ఒకరోజు పొరుగింటి వారు వారి సరిహద్దులో ఉన్న కొమ్మలు పూర్తిగా కోశారు. దీంతో ఆ చెట్టు ప్రస్తుతం ఒకవైపు కొమ్మలు లేకుండా సగం మాత్రమే మిగిలింది. దీంతో చాలామంది ఆ ఫోటోను నెట్టింట్లో షేర్ చేశారు. ఆ చెట్టు ఫోటో వైరల్గా మారింది. అయితే ఆ చెట్టు భవితవ్యంపై భారత్ మిస్త్రీ ఆందోళన చెందుతున్నాడు. కాగా ఈ ప్రాంతంలోని మిగతా వారు మాట్లాడుతూ ఈ రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని, కానీ ఇలా చెట్టుపై కోపం చూపించడం ఏం బాగోలేదని అంటున్నారు. రెండు కుటుంబాల మధ్య వైరం మొదలు కాకముందు భారత్ మిస్త్రి ఆ చెట్టును పొరుగింటి వారి అనుమతితో బంతి ఆకారంలో కత్తిరించాడు. కానీ ఎప్పుడైతే ఆ చెట్టుపై పక్షులు గూళ్లు పెట్టాయో అప్పటి నుంచి గొడవలు పెద్దవయ్యాయంట. చెట్టు కొమ్మలు కత్తిరించవద్దని పొరుగింటి వారిని కోరినట్లు మిస్త్రీ చెప్పుకొచ్చాడు. కానీ వారు వినలేదని, చివరికి చెట్టును ఇలా ఒకవైపు మొండిదానిగా మార్చేశారని ఆయన వాపోయాడు. ప్రస్తుతం ఈ చెట్టు చాలా మందిని ఆకర్షిస్తోంది. నమస్తే, నేనండి మీ బాబు మోహన్నే. ప్లీజ్ సబ్స్క్రైబ్ దేనికి? జై స్వరాజ్య టీవీకి. హాయ్ అండి, నేను మీ ఇమిటేషన్ రాజుని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జై స్వరాజ్య టీవీ. ప్లీజ్ 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 సైన్ ఇన్ యూ బ్లడ్. రక్తదానం చేయండి, ఎన్నో ప్రాణాలను కాపాడండి ప్లీజ్. Hi, please sign up for UBlood, donate blood and save lives.